అందరికీ నమస్తే, నేను సైదయ్య మామిడి, ఎస్మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది అన్న ఏందన్నా మనకు ఎస్మై యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్ రావడం లేదు అని అంటున్నారు. ఏం లేదు బ్రదర్, కాంగ్రెస్ పార్టీలు గెలిచిరు, కొంచెం వాళ్ళు సంబరాలు, స్వాగతాలు, సన్మానాలకు అండ్ వాళ్ళ ప్రభుత్వం ప్లానింగ్ కోసం పోతున్నారు. ఓడిపోయిన బీఆర్ఎస్ బీజేపీలు ఏమో డిప్రెషన్ నుంచి పాపం కొందరు మెయిన్ మెయిన్ ముఖ్య నాయకులు కొందరు బయటకు వెళ్ళట్లేదు. అంతే, వేరే ఏం లేదు, ప్లాన్ చేస్తున్నాం. బట్ ఏంటంటే కొంచెం చేయక చేసినా కూడా మనం మంచి బ్లాక్ బస్టర్ ఇంటితో స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. సో మనం ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ లోకి అయితే వెళ్దాము. మొదలుగా చూసుకున్నట్టు వెలుగు పేపర్ చూసుకుందాము. అవయసం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్, ఈ నెల 30లో దరఖాస్తులు డేటా ఎంట్రీ పూర్తి కావాలి. రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అప్లికేషన్ల పరిశీలన గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా బట్టి సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి పొన్నం. దరఖాస్తులు 1,25,00,000. డేటా ఎంట్రీకి 30 మంది. రివ్యూ వివరాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి. తప్పుడు ప్రచారం చేసే మాజీ మంత్రులపై చర్యలు. పొన్నం, త్వరలో కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. గ్యారంటీలను 100 రోజులు అమలు చేసి చూపిస్తాం, పొంగులేటి. సో మనం ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో భాగంగా అభయాస్తం దరఖాస్తులు చేసుకోవడం జరిగింది కదా మనందరం, ఈ అభయాస్తం దరఖాస్తులు భాగంగా మనం చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి మన ఇంటికే వస్తారట వాళ్ళు, ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి మనం అప్లికేషన్ చేసుకున్న దాంట్లో మనం నిజంగా మనమేనా కాదా, మనం అర్హులమా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేస్తారట. మొత్తం 1,25,00,000 తెలంగాణ రాష్ట్రంలో ఈ అభయస్థం సంబంధించి 1,25,00,000 దరఖాస్తులు చేసుకోవడం జరిగిందంట. సో 1,25,00,000 గాను అప్లికేషన్ మొత్తం అందులో ఎలా కంప్యూటర్లో సిస్టమ్లో ఎంట్రీ చేయడానికి, డేటా ఎంట్రీ చేయడానికి దాదాపు 30,000 మంది కావాలంట. సో వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ చేస్తారు. దీంట్లో సబ్ కమిటీలు, సో దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కూడా నిర్వహించడం జరిగిందంట. చైర్మన్ గా బట్టి గారు, సభ్యులుగా పొంగులేటి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం గారిని అయితే నియమించడం జరిగిందంట. త్వరలో రేషన్ కార్డుల కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే క్వార్టర్ నిర్ణయం ముంచేసింది. కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవాలి, అధిష్టానాన్ని కలవనీయాలి. బీఆర్ఎస్ ఓటమే ఎమ్మెల్సీ కవిత, దళిత బంధు సహా ఇతర స్కీములను క్వార్టర్కే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్. కాంగ్రెస్ గెలవలేదు, మీ ఓడిపోయాం. ప్రశాంత్ రెడ్డి, సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయిన శ్రీనివాస్ గౌడ్. సో ఎమ్మెల్సీ కవిత గారు ఏమంటున్నారంటే, సో మీ ఓడిపోయిన అంతే, కాంగ్రెస్ ఏం గెలవలేదు. సో ఏంటంటే క్వార్టర్ని ముంచేసిందని కార్యకర్తలను ఎమ్మెల్యేని పట్టించుకోలేదు, ఇది నిజం. మీరేమో ఎమ్మెల్యేని పట్టించుకోలేదు, ఎమ్మెల్యేమో ఆ నియోజకవర్గంలో ప్రజల్ని పట్టించుకోలేదు. సో మీకు అవసరం లేనప్పుడు ప్రజలకు మీరేం అవసరం? సో మీకు ప్రజల అవసరం లేనప్పుడు మీకు మాత్రం మాకేం, మీరు మాత్రం మాకేం అవసరం అమ్మా? అందుకనే తీసేసారు. సో శ్రీనివాస్ గౌడ్ గారు ఏమంటున్నారంటే, సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే, దుష్ప్రచారమా ప్రచారమా మంచిగా చేయడానికి కాదు, సోషల్ మీడియాలో మరి మీరు మంచి చేస్తే మంచి ప్రచారం ఎందుకు చేసుకోలేదు? సోషల్ మీడియాలో పెట్టుకోవాలి మరి, మీరు కూడా మీరు మంచి చేసినప్పుడు మీ సోషల్ మీడియా చెప్పలేదు. ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకులు, ఒక్కొక్క బీఆర్ఎస్ కనీసం ఇంటర్వ్యూ అంటే పారిపోతారు ఒక్కొక్కరు భయానికి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఏం డెవలప్మెంట్ చేయదు, కూర్చొని ఏం మాట్లాడతారా? సో అందుకనే సోషల్ మీడియా పవర్ ఇప్పటికైనా తెలిసి వచ్చింది వీళ్ళకి. ఎనీవే సూపర్. ఫార్ములా రేస్ అడగో లాస్, కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం. బీఆర్ఎస్ హామీలో కథ నడిపిన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ సీజన్ కు 200 కోట్ల నష్టం. ఫోన్ల మీద నడిచిన అగ్రిమెంట్, ఈ ఫిబ్రవరి సీజన్ లో అప్పట్లో 55 కోట్ల అడ్వాన్స్. అసలు విషయం గుర్తించి ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రస్తుత సర్కార్ 55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్ కు నోటీసు. సో ఫార్ములా ఈ రేస్ అండగోల్ గా లాస్ అయిందంట. సో కేబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా సిఎస్ అరవింద్ కుమార్ అయితే మొత్తం ఫోన్లనే, ఆయన రాజు ఆయన మంత్రి అయిపోయాడు, మొత్తం ఫోన్ డీల్ క్లోజ్ చేసి పడిచిందట. పెట్టిన ప్రతిసారి 200 కోట్లు అయితే నష్టం జరిగింది కానీ. సో ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, నేను మనం ఈ తిరుమల మల్లయ్య ఉండగా ఊర్పు కేవారం, ఈ తిరుమల మల్లయ్యే ఎందుకే ఈ కార్ రేసులు, బూర్ రేసులు, బుర్ర బుర్రంటు, అరే ఎరుపుకు ఇలాంటివి కూడా పెట్టాలి, ఇలాంటివి పెడితే మన మైండ్ కానీ మన మెంటాలిటీ కానీ మెచ్యూరిటీ అయితే దానికి సంబంధించి ఉపాధి కూడా, ఆ జరిగిన ఆ ప్రోగ్రామ్ జరిగిన రోజులు కూడా కొంతమందికి ఉపాధి జరుగుద్ది. సో కాకపోతే ఇలాంటి అడ్డగోలు, స్కామ్లు, స్కీములు లాస్ కాకుండా దాన్ని నిజాయితీగా అక్రమాలు చేయకుండా పెడితే మంచిది. సో ఇది చూసుకున్నట్టయితే ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ను తొలగించాల్సిందే. పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు. ఆయన విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలకు బయటకు రావని కామెంట్లు. మురళీధర్ను తొలగించాల్సిందే, నిజాలు బయటకు. బీఆర్ఎస్ నిర్ణయాలను ఆయన సమర్థిస్తున్నారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాక్య. నెక్స్ట్, 20 రూపాయల కోసం గొడవ, తల్లిపై కొడుకు దాడి, తీవ్ర గాయాలతో చనిపోయిన మహిళ, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో దారుణం. 20 రూపాయల కోసం తల్లిని చంపినట్ట ఒక మూర్ఖుడు. ఇది ఎట్లా అంటే, ఈ ఆర్థిక వ్యవస్థ మంచిగా లేకపోవడం వల్ల
ఆర్థిక వ్యవస్థ మీన్స్ ఏంటంటే పని దొరకక, చేతి నిండా పని దొరకక, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం లేక, లేదంటే ఏదైనా బిజినెస్ చేద్దామంటే పైసలు లేక, ప్రాపర్టీ లేక, ఆస్తులు లేక, మానవత విలువలు మంట కలిసిపోతున్నాయి. అన్న, అక్క, చెల్లె, తమ్ముడు, తల్లి, కూతురు, తండ్రి, అసలు ఎలాంటి బంధాలకు కూడా విలువ లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఉంటేనే గౌరవిస్తారు. సమాజం అంటే తయారైంది. దీనితో ఈ గవర్నమెంట్ ఎలాంటి ఉపాధి కల్పించకుండా, ఎలాంటి ఆర్థికంగా మనం పైకి ఎదగండి, చేయితో చేతో ఏమి ఇవ్వకుండా ఉండకపోయేసరికి అందరూ తాగుడుకు బానిస అయిపోయి డిప్రెషన్లపై సైకోల్ లెక్క తయారే ఓ ఇట్లా తల్లులను తండ్రులను చంపాల్సిన పరిస్థితి అవుతుంది. వీటన్నిటి కూడా గవర్నమెంట్కి ముఖ్యంగా బాధ్యత వహిస్తుంది. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ముఖ్యమైన బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ప్రీ లాన్సర్లకు మస్తు డిమాండ్, స్కిల్ ఉన్న వాళ్ళకు ఆన్లైన్లో ఆఫర్లు, ఐటీ కోచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ, వర్క్ ప్రెజర్ లేదంటున్న యూత్, ఎక్కువ మంది అటువైపే మొగ్గు, జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్కి ఎక్కువ ప్రయారిటీ, ఫ్రీలాన్సర్స్ అంటే తెలుసు కదా, ఇష్టం, ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు పనిచేస్తారు, ఇష్టమంత సేపు పనిచేస్తారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాడు. సో ఫ్రీలాన్సర్లు మంచిగా ఉంటుంది. లేదు నేను ఇక పలానా కంపెనీలో పోయి మేనేజర్గా చేస్తా, అసిస్టెంట్ మేనేజర్ చేస్తా, ఇట్లా చేస్తా అంట, ఫ్రీడమ్ ఉండదు. మనం ఎటువంటి పోవాలన్నా సెలవు పెట్టాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి, అర్జెంట్ అయినా కూడా ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి. సో ఫ్రీలాన్సర్లకే మస్తు డిమాండ్ ఉందంట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైనర్లతో గంజాయి నెట్వర్క్, బస్తీలు స్లమ్ ఏరియాలోనే పిల్లలు టార్గెట్, వారికి అలవాటు చేసి వారితోనే రిటైల్ దందా, సిటీలో స్కూల్స్ కాలేజీల వద్ద గంజాయి ప్యాకెట్ల అమ్మకం, నెల రోజుల్లో 15 మందిని పట్టుకున్న టీ న్యాబ్ ఆఫీసర్లు అంట. సో మైనర్ అంటే చిన్న, నిజం ఇది, వాస్తవం ఇది మాత్రం పక్కా నిజం. ఈ గంజాయి దందా ఎక్కువ శాతం స్కూల్ పిల్లలతోనే, ఇంటర్మీడియట్ పిల్లలు, 8th క్లాసు 9th క్లాసు 7th క్లాసు 6th క్లాస్ నుంచి కూడా చిన్న పిల్లలతో గంజాయి అలవాటు పడి మళ్ళీ వాళ్ళతోనే బిజినెస్ చేపిస్తారు. వాళ్ళకి అరే ఎందుకు నువ్వు తాగుతున్నావు ద్వారా, ఇగో నీకు కొంచెం గంజాయి ఇస్తా, పోయి అమ్ముకు పైసలు వస్తాయి, ఇగో నువ్వు నాకు ఇంతి నీకు ఇంతి అని చెప్పేసి అట్లా అంత ఘోరంగా తయారవుతుంది. వీటి మీద అసలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత ఇది చేసినా కూడా ఎందుకు కట్టడం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. సో ఈ పిల్లల్ని తల్లిదండ్రులు గమనించాలి బాగా. పిల్లల దగ్గర ఏమైనా డౌట్ వస్తే మాత్రం మీరు మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడమా, లేకపోతే ఏ విధంగా పిల్లల్ని మార్చుకోకపోతే చేజిక్కే పరిస్థితి లేదు. గంజాయి ఆ విధంగా తయారైంది. సో బిల్కిస్ బానో కేస్, దోషులను ఎట్లా రిలీజ్ చేస్తారు, గుజరాత్ సర్కార్ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు. 11 మంది దోషులు జైల్లోనే లొంగిపోవాలి, 11 మంది దోషులు, 2 వారాల గడువు ఇస్తున్నాం. దోషుల్లో ఒకరికి గుజరాత్ సర్కార్ సహకరించింది, మహారాష్ట్ర అధికారులను లాగేసుకుంది, రెమిషన్ ఆర్డర్ జారీ చేసే అర్హత మహారాష్ట్రానికి ఉంది. విచారణ అంతా మహారాష్ట్రలో జరిగితే గుజరాత్ ఎట్లా రిలీజ్ చేస్తుంది, రెమిషన్ ఆర్డర్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడి, 100 పేజీల తీర్పు వెల్లడించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్. సో ఈ మన గర్భిణీ స్త్రీలను ఇంకా వీళ్ళందరినీ ఇది సంబంధించి మానభంగం చేసి చంపిన కేసులో వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడ్డది. మరి వాళ్ళని 11 మందిని ఈ సందర్భంగా రిలీజ్ చేసినట్టు, దానికి సవాల్గా సుప్రీంకోర్టులో కేసు వేస్తే లేదు లేదు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేయాల్సిందే, వాళ్ళ శిక్ష తగ్గించాలి అని చెప్పేసి ఆదేయడం జరిగిందట. సో నెక్స్ట్ చూసుకున్నట్టు నమస్తే తెలంగాణ, రోడ్డు ఎక్కిన ప్రజాపాలన ఏజెన్సీ చేతికి గ్యారంటీ లేదు డాటా. సో బాలనగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు, ర్యాపిడో బైక్ పై వెళ్తుంటే తాడి తాగి రోడ్డు పాలు, గాలికి ఎగిరిన అప్లికేషన్లు చూసి జనం అవాకు, ప్రజల నిలదీతులు అసలు నిజాలు బయటకు, ప్రైవేట్ ఏజెన్సీలకు కంప్యూటరీకరణ బాధ్యతలు. సో అప్లికేషన్ అయితే ఏదింది అలా ర్యాపిడో పైన తీసుకోపో అంటే బండి మీద తీసుకోపోతుంటే తాడి దిగి గాలికి ఎగిరి రోడ్ల పాలైంది అంటే ఏజెన్సీకి ఇచ్చినట్టు అండి. దీన్ని తప్ప ఏజెన్సీకి ఇవ్వాలి మరి, గవర్నమెంట్ 30,000 మందిని రిక్రూట్మెంట్ తీసుకోవాలంటే అది వాళ్ళకి అవసరం లేని, ఇది ఏజెన్సీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిననుకో, వాళ్ళే ఒక 30,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళే ఇస్తారు. సో ఏదేమైనా కూడా చూద్దాం, అప్పుడే దీని పెద్ద నాకు తెలిసి పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఏజెన్సీ పెట్టుకోవడం తప్పలేదు. ఓరుగొండలో మిర్చి రైతు కన్నెర, మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం, 2 గంటల పాటు రాస్తారు ఒక రైతు బంధువుల దండయాత్ర, 2 విడత సాయం కోసం కరీంనగర్ నల్గొండ అర్హుల ఆందోళన, ఇల్లు కట్టాము, గృహలక్ష్మి బిల్లులేవి, వరంగల్ జిల్లాలో తహసీల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు నిరసన, 2 విడత గొర్రెల పంపిణీ ఏమైంది, నల్గొండ కలెక్టరేట్ వద్ద ప్రాసెసింగ్ పొందిన లబ్ధిదారుల ప్రదర్శన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఇండ్లా ఎదుటే ఎంపికైన లబ్ధిదారులు బయట అయిపో, ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే ఫ్రీ బస్, ఫోటో ఉండాలి, పాన్ కార్డు చెల్లదు, లేదంటే టికెట్ తప్పదు, ఆర్టీసీ పథకాలను తొలగించాల్సిందే, సంగమేశ్వర బాసమేశ్వర పథకాలను ఆపొద్దు,
కొనసాగించింది, సారీ పథకాలను కొనసాగించాల్సిందే. సంగారెడ్డి జడ్పీ తీర్మానం, బ్రాహ్మణ పరిషత్ పథకాలకు బ్రేక్, నిధులు లేక ముందుకు సాగిన సంక్షేమం అయోమయంలో లబ్ధురాలు. మెగా డిఎస్సికి చిక్కు మూడు లెన్నో, మేలో టెట్, ఉత్తీర్ణులైతేనే టీచర్లకు ప్రమోషన్, ఆ తర్వాతే డిఎస్సి గ్రూప్ వన్ లో మళ్ళీ ఇంటర్వ్యూలు, తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి, సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ కూడా వాస్తవానికి చెప్పాలంటే ఇవన్నీ కూడా మీరు పెట్టిన స్కీమ్లే, మళ్ళీ మీరే లేట్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనొద్దు, వాళ్ళు చేస్తారు నల్లు లాగు, ఎందుకు అట్లా కంగారు పడతారు, ఇట్లా కంగారు పడే ఆగం చేసుకోరు. ఇప్పుడు గృహలక్ష్మి, గీలక్ష్మి, ఆలక్ష్మి, డబల్ బెడ్రూమ్, ఇవన్నీ కూడా ఎవరు పెట్టరే, మీరు పెట్టరు. దేని ముంగల పెట్టరు, తీరు ఎలక్షన్ ముంగల పెడతారు, తీరు ఎలక్షన్ ముంగల పెట్టి ఓరు ఎలక్షన్ కూడా పెట్టదుగా అట్టే అరే నియమం వేయలేకపోతుంది ఇంకంటే. ఇప్పుడు గెలనంటే ఏనావు, ఇది ఇది వేస్ట్. బట్టిని సీఎం చేశారనుకున్నా, ముఖ్యమంత్రి అవుతారని మా కార్యకర్తలు కష్టపడ్డారు, ఆయన పేరు ప్రకటించకపోవడం బాధ కలిగించింది, ఒక్కసారిగా కుప్పగూలినట్టింది. బట్టి సతీమణి నందిని, ఓహో విజన్ కమిట్మెంట్ అనుభవం ఉన్న నేత బట్టి, పదేళ్ళు ఎంతో కష్టపడి కేడర్ను కాపాడుకున్నాం, సిఎల్పి నేతగా ప్రకటిస్తారని టీవీ ముందనే కూర్చున్నాం, పేరు ప్రకటించలేదని తెలిసి నా రక్తం చల్లబడింది, మనస్తాపంతో అక్కడ ఉండలేక బయటకు వెళ్ళా, ఖమ్మం పారాషూట్ నేతల్ని గెలిపించింది మా వాళ్ళే, వారికి మంత్రి పదవులు చాలు, ఎక్కువ ఆశించొద్దు, ఎంపీగా పోటీ చేయాలనుకుంటే నన్ను ఎవరూ ఆపలేరు, ఓ యూట్యూబ్ ఛానల్తో డిప్యూటీ సీఎం సతీమణి. సో సతీమణి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి గారు, నందిని గారు బట్టి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుని అనుకున్నారంట. వాస్తవానికి బట్టి విక్రమార్క గారు ఎంత కష్టపడరో అందరికీ ఎరికే, 10 సంవత్సరాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా పాపం పాదయాత్ర చేసి చాలా కష్టపడ్డారు. వాస్తవానికి బట్టి గారికే ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని అనుకున్నారు, పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మంత్రి పదవులు చాలు, ముఖ్యమంత్రి పదవులు చాలంటే దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చారు కదా, సో టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు మంత్రి పదవులు చాలు, ముఖ్యమంత్రి కానీ ఇండైరెక్ట్ చెప్తున్నట్టు. సో టీవీ ముందే కూర్చున్నట పాపం బట్టి గారు ముఖ్యమంత్రి అని పేరు ప్రకటిస్తారని టీవీ ముందే కూర్చున్నట ప్రకటించలేకపోయేసరికి బయటకు వెళ్ళిపోయిందట. సో మా ఎంపీగా పోటీ చేయాలనుకుంటే నన్ను ఎవరు ఆపలేరని అంటున్నారు, చూద్దాం ఏం జరుగుద్దో. ఖమ్మం పారాషూట్ నేతల్ని గెలిపించింది మావాలంట, ఖమ్మం పారాషూట్ నేతలు అంటే ఎవరు, పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి వీళ్ళంతా కూడా పారాషూట్ నేతలే. సో చూద్దాం ఏమైంది, టైం అయిపోయిందా, ప్రజాపాలనపై సబ్ కమిటీ, అరువుల ఎంపిక విధానాల్లో ఖరారుకు మంత్రివర్గం ఉపసంఘం, బట్టి నేతలు టిటిడి వెబ్సైట్ పేరు మార్పు, ఆ 50 ఎకరాలు HMDA శంషాబాద్ భూములు భూకబ్జాలకు చుక్కెదురు, పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం, కాంగ్రెస్ డ్రామా దర్బార్ ప్రజా దర్బార్లో పరిష్కరించిన సమస్యలన్నీ గుణంకాల శ్వేతపత్రం విడుదల చేయాలి, కేసీఆర్ పథకాలు రద్దీ కాంగ్రెస్ విధానమా, ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలి, ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ కు జయగొట్టిన బీజేపీ, నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా నెగ్గిన విశ్వాసం, ఇబ్రహీంపట్నంలో 3 చోట్లలో కాన్ఫిడెన్స్. సో కాంగ్రెస్ డ్రామా దర్బార్ అట, ప్రజా దర్బార్లో పరిష్కరించిన సమస్యలు, ఇది కరెక్టే, ఇది బాగుంది. సో ప్రజా దర్బార్ అనే పద్ధతి పెట్టినారు కదా, వాస్తవానికి మీరు ఇప్పటివరకు ఆ ప్రజా దర్బార్ పెట్టి మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించారో దీని మీద కూడా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నారు, ఇది కరెక్ట్ పాయింట్, ఇలాంటివి అడగాలి, ఇది మంచిగా ఉంది. సో కేసీఆర్ పథకాలు రద్దు చేయడమే కాంగ్రెస్ విధానమా, ఇది ఇది కూడా పాయింటే, కేసీఆర్ గారు పెట్టిన పథకాలనే రద్దు చేయడం అనేది మీ విధానం కాదు, ఆయన మీద కోపం ఉంటే రాజకీయంగా చూసుకోరు, కానీ మీరు అనవసరంగా పాపం ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరేం చేస్తారు, ఇచ్చేసేయండి, లబ్ధి పొందిన వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకు అనవసరంగా ఇవన్నీ. సో ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట. సో నల్గొండలో మున్సిపల్ చైర్మన్ నెగ్గిన విశ్వాసం, ఇబ్రహీంపట్నంలో ఇది జరిగినది, నల్గొండలో నిన్న జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే. బిల్కిస్ దోషులు మళ్ళీ జైలుకే, ఇది గిన్నా జరిగింది, బిల్టు పునరుద్ధరణ, ఫ్యాక్టరీ తెరిచేందుకు అవకాశాలు పరిశీలించాలి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, పిన్ పేస్ట్ ITBC పేపర్ బోర్డు ప్రతిపాదనతో భేటీ, బిల్ట్ పరిశ్రమ ఆస్తులు కొనుగోలు చేసిన ఐటీసీ ఆసక్తి, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కోకోకోల ఆసక్తి, ముఖ్యమంత్రితో ప్రతి బృందాల ప్రతినిధుల బృందం సమావేశం అంట, కోకోకోల కంపెనీ
మన కాడ పెడదానికి అయితే నిన్న వచ్చి నిజంగా సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కోకోకోల పబ్లిక్ అఫేర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శి కోకోకోల కంపెనీకి సంబంధించి ప్లాంట్ ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారట. సో ఇలాంటి కంపెనీస్ వస్తే ఏమవుతుందంటే ఉద్యోగ అవకాశాలు అయితే జరుగుతాయి, మనకు మంచిగా మంచి జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాక్షి పేపర్ చూసుకుందాము. అర్హుల గుర్తింపుకు ఇంటింటి సర్వే, హామీల అమలు విధి విధానాలకు డిప్యూటీ సీఎం అధ్యక్షన సబ్ కమిటీ. ఈ నెల 30 లోగా డేటా ఎంట్రీ పూర్తి చేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలనే ఆధారంతో బయట పెడతాం. ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అన్ని చేస్తాం. 100 రోజుల్లో ఓపిక పట్టండి. దుష్ప్రచారం చేసే మాజీ మంత్రులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పము. మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్. రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో HCCB ప్రతినిధి వెల్లడి. నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్లు. ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ జిల్లాల పర్యటనట. మన జిల్లాల ముఖ్యమంత్రి కూడా జిల్లాల పర్యటన పెట్టినట, కేసీఆర్ కూడా పెట్టినట్టుగా చూద్దాం. పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర, అప్పులు శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు. కేటీఆర్, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ప్రసంగం. గురువింద గుంజీలు, విజయవాడ ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేసిన రామోజీ. అసలు యజమాని మల్లూరు రామకృష్ణ చేతికి స్థలం. 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామ మాత్రము లీజుకే 3 ఎకరాలు. లీజు ముగిసి 15 దాటినే ఖాళీ చేయకుండా గురువింద తిష్ట. ఎట్టకేకలకు న్యాయస్థానం తిరుగుతూ యజమానికి భూమి అప్పగించింది. పలాయన విశాఖలోను ఇదే తరహా భూమోజి భూ అక్రమాలంట. సో పత్రిక నడుపుతుందని చెప్పేసి పాపం 40 ఏళ్ల నుంచి అలానే ఉంటుందట. ఖాళీ చేయమంటే అసలు ఖాళీ చేయట్లేదట. ఎట్టకేకలు పాపం కోర్టుకు వెళ్ళి న్యాయస్థానంతో గెలిచి వచ్చినట్టు ఏడా చూడు. భూ కబ్జాలు ఏం చేస్తారని ఆయన స్వస్థరా అయింది. భూ కబ్జాలు అలబడి మరింత ముదిరిన లక్షద్వీప్ మాల్దీవుల వివాదం. FCI కి బియ్యం పంపిణీ వేగవంతం చేయండి. కస్టమ్ మిల్లింగ్ పై దృష్టి పెట్టండి. ఈ నెల 31లోగా లక్ష్యం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ పౌర సరఫరా అధికారితో మంత్రి ఉత్తమ్ సిఎస్ వీడియో కాన్ఫరెన్స్. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాలి. సో ఒరిజినల్ ఆధార్ తప్పనిసరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డు అయినా ఓకే. పాన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదు. ఎక్స్ వేదికగా ఆర్టీసీ MD సజ్జనర్ పోస్ట్. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరి అట. ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న ఏం జరిగిందంటే ఒక అమ్మాయి పాపం ఆ ఫోన్లో ఆధార్ కార్డు ఫోటో తీసుకొని బస్ ఎక్కింది. ఆ కండక్టర్ చూసి చట్ జలన్ అంటాడే, అరే నేనే భయ్ అల్లంత క్లారిటీ ఉంది నీకు అంతగానో ఉంటే.